Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏంటి బ్రదర్ ఇది? YSR తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ విజయవాడలో క్రిస్టియన్ బీసీ సంఘాల నేతలతో సమావేశం కావడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో భేటీ కావడంతోనే ఏపీ రాజకీయ వర్గాలలో ఓ చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి YS షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి అక్కడే కాన్సన్ట్రేషన్ చేస్తుండడం వల్ల ఆయనకు ఏపీ రాజకీయాలతో సంబంధం ఉండదు. కానీ ఉండవల్లితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సమయంలో రాజకీయ, కుటుంబపరమైన అంశాలు చర్చించామని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్ షర్మిల తెలంగాణ పార్టీ పెట్టిన కొత్తలో సోదరుడు YS జగన్తో కొంత గ్యాప్ వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో ఏపీలోనూ రాజకీయ పార్టీని విస్తరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆమె స్పందన అడగ్గా ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తమ మాటను సరిచేసుకుని తాను తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ గడ్డ కోసమే YSR తెలంగాణ పార్టీ పెట్టడం జరిగిందని వివరణ ఇచ్చారు YS షర్మిల. అయితే తాజాగా ఆమె భర్త బ్రదర్ అనిల్ విజయవాడలో బీసీ క్రైస్తవ సంఘాల నేతలతో సమావేశం కావడం, ఆ సమావేశంలో పాల్గొన్న బీసీ నేతలు తాము బ్రదర్ అనిల్ చెప్పడం వల్లనే తాము YSR కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి జగన్ సీఎం అవడానికి సహకరించామని, కానీ ఇప్పుడు తమకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని పేర్కొనడంతో పాటు బ్రదర్ అనిల్ ఆధ్వర్యంలో ఏపీలో పార్టీ పెట్టనున్నారని కూడా అన్నారు. దీనిపై బ్రదర్ అనిల్ క్లారిటీ ఇచ్చారు. తాను ఏపీలో పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. పార్టీ పెడుతున్నానంటూ వస్తున్నది తప్పుడు ప్రచారమని వివరణ ఇచ్చారు. గతంలోనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి YS షర్మిల పార్టీ విషయంపై మాట్లాడుతూ అన్నా చెల్లెల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కానీ విభేదాలు లేవని పేర్కొన్నారు. కాకపోతే వైసీపీ వ్యతిరేక మీడియా YS జగన్, షర్మిల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్యలు చూస్తూ ఉంటే అన్నా చెల్లెల మధ్య విభేదాలు ఏమీ లేవని అంటున్నారు. YSRTP సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి పాలన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా YS జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. 1000 డేస్ ఫర్ హిస్టారిక్ YS జగన్ అనే నేను అంటూ ఫోటోలు, వీడియోలను YSRTP ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అదే ట్విట్టర్ ఖాతాలో బ్రదర్ అనిల్ వీడియోను షేర్ చేశారు. ఏపీలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని అనిల్ పేర్కొన్నారు. కొందరు మాత్రం ఈ వరుస భేటీల వెనుక ఏదో మర్మం ఉందని అంటున్నారు. రాజకీయాలలో ఏది ముందుగా చెప్పరని అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా బ్రదర్ అనిల్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అయింది.